రవి గారు మోడీ గారు తప్పులు చెప్తారు. మాలోయింగ్ తెలకపల్లి రవి గారు మోడీ గారు తప్పులు చెప్తారు. సార్ ఇప్పుడు గొప్పలు తప్పులు రెండు. ఇప్పుడు నెహ్రూ గారిని కానీ గాంధీ గారిని కానీ విమర్శించకూడదని కాదు. అసలు ఆ గాంధీ వేరే విమర్శకపోయి ఒక ఆయన కాల్చి చంపేశాడు. ఆయన వాంగ్మూలాన్ని ఇప్పటికి కూడా మనం అమ్ముతూ ఉంటాం. కాబట్టి నెహ్రూను గాంధీని కూడా విమర్శించవచ్చు, అది వేరే విషయం. కానీ మా ఊర్లో రోడ్డు ఉండలేదు కాబట్టి, ఇక్కడ ఏదో ఘటన జరిగింది కాబట్టి నెహ్రూ కంటే యోగి ఆదిత్యనాథ్ గొప్పవాడు అని చెప్తే అది చాలా అసందర్భమైన అత్యున్నత పీఠంలో ఉన్న ముఖ్య ప్రధానమంత్రి నుంచి ఆశించేటటువంటిది కాదు. ఇక రెండో విషయం, నెహ్రూ మీద దాడి యాదృచ్ఛికం కాదు. ఉత్తరప్రదేశ్ లో ఠికానా కాపాడుకోవడం కోసం ఆ భావజాలం మీద, లౌకిక తత్వం మీద, మత సామరస్యం మీద దాడి చేసి కుంభమేళా అనేది దాన్ని ఒక హిందూ ప్రతీకగా ప్రతిష్ఠించడం ప్రధానమంత్రి గారి ఉద్దేశం. నేను అందుకే అన్నాను, పరిహారం ముందు మీరు నిన్న సుప్రీంకోర్టు మీ హయాంలో రేపు గురైనటువంటి బర్కినా బాను అని ఆమెకు గుజరాత్ విక్టిమ్ ఇచ్చింది, ముందు ఆమెకు కాంపెన్సేషన్ ఇవ్వండి. వాజ్పేయి గారి చీరల పంపిణీలో కూడా 12 మంది 16 మంది చచ్చిపోయారు యూపీలో. కాబట్టి అసందర్భంగా రాజకీయ సైద్ధాంతిక అంశాలు మేళవించి ప్రధానమంత్రి గారు అత్యున్న అధ్వాన స్థితికి తీసుకెళ్లారు. బీసీలను తీసుకొచ్చారు, పేర్లను తీసుకొచ్చారు, వ్యక్తులను తీసుకొచ్చారు, చాయ్ వాళ్ళ దగ్గర నుంచి చౌకీదార్ దగ్గర ఇచ్చారు. దాంట్లో ఒక భాగం ఏంటంటే చివరికి ఇప్పుడు అందుకనే ఇప్పుడు రాహుల్ గాంధీ అన్ని ఇప్పుడే గుర్తొస్తాయండి. ఎన్నికల సంఘానికి ఏం కనపడవు. నేను ఇందాక అన్నా ద్వంద్వ భాషణం అని, మోడీ గారు చేసినవన్నీ చాలా కరెక్ట్ గా ఉంటాయి. ఆయనకు అన్ని రోజు క్లీన్ చిట్ వస్తుంటుంది. రాహుల్ గాంధీ మీద 2015 ఫిర్యాదు చేశారంట, అది ఇప్పుడు తీస్తారంట. ఆయన భారతీయుడు, అక్కడ ఇంకేం భారతీయ సార్. ఒక ఒక వంశము సోనియా గాంధీ గారు మన ఇంటి కోడలుగా వస్తే ఆమె పౌరతత్వాన్ని మనం ప్రశ్నిస్తాం. నెహ్రూ గారి మునిమనవడి మీద కూడా దాడి చేసుకుంటూ, ఈ మునిమనవడి దాడి చాలక ముత్తాత దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఇదొకటే సీక్వెన్స్. మోడీ గారు ఈ దేశంలో లౌకిక తత్వానికి అంతే కదా, ఈ దేశంలో లౌకిక తత్వానికి మత తత్వానికి మధ్యలో జరుగుతున్న పోరాటాన్ని ప్రజా